హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. కొత్తగా 43 కరోనా కేసులు రావడం అయితే జరిగిందనమాట. రాష్ట్రంలో శనివారం కొత్తగా 43 కరోనా కేసులు నమోదైనవి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 793,133కు పెరిగింది. మహమ్మారి నుంచి నిన్న మరో 45 మంది కోలుకున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలా కోలుకోవడం వల్ల ఇప్పటివరకు 788,599 మంది ఇక్కడ ఆరోగ్యవంతులు అయ్యారన్నమాట. ప్రస్తుతం 423 మంది కరోనా చికిత్స పొందుతూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 11,984 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది నిన్న. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మనం చూసుకున్నట్లయితే 26 పాజిటివ్ కేసులు అయితే వచ్చినాయి అన్నమాట నిన్న. సో మొత్తం మీద ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించి 43 కొత్త కేసులు, 43 మంది కోలుకోవడం, 45 మంది కోలుకోవడం, అదేవిధంగా 26 ఏమో జిహెచ్ఎంసీ పరిధిలో కేసులు రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.